హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరూ చెప్పని మైండ్ బ్లోయింగ్ వాట్సాప్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ గురించి కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే చూడండి మనం నార్మల్గా యూజ్ చేసేటటువంటి వాట్సాప్ లో అన్ని ఫ్యూచర్స్ అయితే ఉండదు సో అడిషనల్ గా సో మీరు మీరు అదనంగా వేరే వాట్సాప్ కూడా యూజ్ చేయవచ్చు అనమాట సో అది జీబీ వాట్సాప్ సో ఈ జీబీ వాట్సాప్ లో అద్భుతమైన సెట్టింగ్స్ ఉంటాయి సో పది పదిహేను సెట్టింగ్స్ అయితే మనకు చాలా సూపర్ సెట్టింగ్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయి సో అందులో మనం ఒక ఐదు సెట్టింగ్ గురించి కంప్లీట్ గా వీడియోలో తెలుసుకుందాం సో మీరు ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో చివర్లో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో జీబీ వాట్సాప్ అనమాట సో ఈ వాట్సాప్ ని మీరు చాలా సూపర్ గా యూజ్ చేయచ్చు ఇందులో మనకు చాలా ఫ్యూచర్స్ ఉంటాయి సో మనం నార్మల్ గా యూజ్ చేసేటటువంటి వాట్సాప్ లో మనకు అంతగా ఫ్యూచర్స్ అయితే ఉండవు అనమాట ఇందులో అద్భుతమైన ఫ్యూచర్స్ అయితే ఉంటాయి కొన్ని సెట్టింగ్ గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం మరికొన్ని సెట్టింగ్ గురించి ఇంకొక వీడియో అనేది చేస్తాను సో ఇందులో ఫిఫ్టీన్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఒక ఐదు సెట్టింగ్ గురించి తెలుసుకుందాం ముందుగా మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని సో ఫోన్ నెంబర్ కానీ అన్ని ఇచ్చేసి తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసే విధంగా ఓపెన్ అయిపోతుంది ఈ వాట్సాప్ ని మీరు కంప్లీట్ గా డౌన్లోడ్ చేసుకుని ఫోన్ నంబర్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది కదా సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇందులో చూడండి ఈ విధంగా ఫీచర్స్ అయితే ఉంటాయి మనకు సో మంచిగా సూపర్ గా ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫీచర్స్ ఉన్నాయి సో ఒక ఐదు ఆరు గురించి మనం తెలుసుకుందాం ప్రస్తుతం అయితే చూడండి మన యొక్క వాట్సాప్ లో సో ఇక్కడ మనము మన మొబైల్ లో ఇక్కడ మనకు ఏరోప్లేన్ బటన్ ఉంటుంది కదా చూడండి ఏరోప్లేన్ బటన్ సో ఏరోప్లేన్ బటన్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనం ఏదైనా సీరియస్ గా కావచ్చు సినిమాలు కావచ్చు ఏదైనా సాంగ్స్ కావచ్చు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా కాల్ చేస్తే పదే పదే సో అలాంటి లేదా మనకు ఎవరైనా ఊకే కాల్ చేసినప్పుడు కావచ్చు ఈ విధంగా మనం లో పెట్టేసాం కదా సో ఆ విధంగా కాకుండా జస్ట్ మీరు ఈ జస్ట్ మీరు ఈ వాట్సాప్ లోనే మీరు ఏరోప్లేన్ మోడ్ లో పెట్టవచ్చు అనమాట సో మీకు వైఫై గానీ అలాగే మొబైల్ డేటా గానీ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ వాట్సాప్ లో మాత్రం ఎవరు మెసేజ్ చేసినా మెసేజ్ అనేది రాదనమాట అందుకోసం ఇక్కడ వైఫై బటన్ కనిపిస్తూ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేశారని ఇక్కడ ఏరోప్లేన్ మోడ్ ఈ ఆన్ సో ఆన్ చేసుకుంటారని అడుగుతుంది ఇక్కడ యాక్టివ్ పని టాప్ చేసే మనకు ఏరోప్లేన్ మోడ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది సో ఓన్లీ మీరు వాట్సాప్ కు మాత్రమే మొబైల్ డాటా అందకుండా ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోవచ్చు అనమాట ఒక మంచి సెట్టింగ్ అని చెప్పుకోవచ్చు ఇది జీబీ వాట్సాప్ సంబంధించి ఫస్ట్ సెట్టింగ్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకు డార్క్ మోడ్ ఆప్షన్ ఉంటుంది సో ఇక్కడ చూడండి సో డార్క్ మోడ్ లో కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ డార్క్ మోడ్ ఆప్షన్ పైన యాక్టివేట్ పైన ట్యాప్ చేసి సో యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ మనకు నార్మల్ వాట్సాప్ లో కూడా వచ్చింది అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు మనం చాట్ చేసేటటువంటి కాంటాక్ట్ యొక్క చాట హిస్టరీ ఇక్కడ ఎవరికి కనిపించకూడదు అనుకుంటే ఇక్కడ నుంచి మీరు హైడ్ చేసుకోవచ్చు అనమాట ఎవరికి కనిపించకుండా సో ఈ విధంగా మీరు లాంగ్ ఫ్రే చేసిన తర్వాత మన వాట్సాప్ లో చాలా మంది కాంటాక్ట్స్ ఉంటాయి కదా సో జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఒక చాట్ తీసుకొని మీకు చూపిస్తున్నాను సో మీ మొబైల్ లో చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా సో మీరు ఎవరిదైతే హైడ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఒక బటన్ డౌన్ యారో బటన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఇది మనకు ఇక్కడ మనకు మెయిన్ చాట్ నుంచి కంప్లీట్ గా వెళ్లిపోవడం జరుగుతుంది దాని తర్వాత మీరు మళ్ళీ ఇది కావాలి అనుకుంటే సో మీరు మళ్ళీ దీనిపైన విధంగా ట్యాప్ చేశారనుకోండి సో ఈ విధంగా వస్తుంది మనకు దాని తర్వాత ఇక్కడ ఏరో బటన్ ఉంది కదా లేదా మీరు దీనిపైన విధంగా లాంగ్ ప్రెస్ చేయండి లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు అప్ప ఏరో బటన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేశారు అనుకోండి మళ్ళీ మనకు యధావిధిగా ఇక్కడ రావడం జరుగుతుంది ఇది మనకు థర్డ్ వన్ షెడ్డింగ్ అలాగే ఫోర్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి వాట్సాప్ లో మన ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే ఆన్లైన్ లో ఎప్పుడు వస్తున్నారు వాళ్ళు ఆన్లైన్ లో వచ్చిన వెంటనే మనకు సిగ్నల్ కనిపించాలి అనుకుంటే ఇందులో మంచి సెట్టింగ్ అయితే ఉంది ఇక్కడ ప్లస్ సెకండ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తూ ఉంటుంది సెకండ్ సింబల్ దీనిపైన ట్యాప్ చేశారనుకోండి సో కంప్లీట్ గా సో మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే వారు ఆన్లైన్ లో వచ్చిన వెంటనే మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తుందనమాట సో ఫలానా వ్యక్తి వాట్సాప్ ఆన్లైన్ లో రావడం జరిగింది అని మనకి మనకు ఇక్కడ నోటిఫికేషన్ పైన ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ గ్రీన్ టిక్ మార్క్ కూడా వస్తుంది అనమాట ఎవరైనా ఆన్లైన్ లో వస్తే సో ఆన్లైన్ లో వచ్చారని కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది ఇది మనకు ఫోర్త్ వన్ సెట్టింగ్ అలాగే ఫిఫ్త్ వన్ సెట్టింగ్ వచ్చేసి మన యొక్క వాట్సాప్ సీన్ హిస్టరీ అనమాట సో లాస్ట్ సీన్ ఎవరికి కనిపించకుండా మీరు ఇక్కడ నుంచి కంప్లీట్ గా హైడ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీజ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు టైం చూడండి టెన్ ట్వంటీ టూ అవుతుంది కదా సో మీ ఫ్రెండ్ వాళ్ళ మొబైల్ లో ఓపెన్ చేసినప్పుడు కూడా వాళ్ళకు టెన్ ట్వంటీ టూ మాత్రమే లాస్ చే కనిపించేలా మనం ఇక్కడ నుంచి సెట్టింగ్ చేసుకోవచ్చు సో మీరు వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసిన వాళ్ళకు టెన్ ట్వంటీ టూ మాత్రమే కనిపించడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు చేసే సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జీబీ సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి యాప్ చేసిన తర్వాత ఫ్రీజ్ లాస్ట్ సెన్ అనే ఆప్షన్ ఉంటుంది లో ఉంటుంది మనసు దీన్ని ఆన్ చేసేయండి ఆన్ చేస్తే ఆటోమేటిక్ గా సో మీ ఫ్రెండ్స్ కు మీరు ఇప్పుడు ఓపెన్ చేసినా తర్వాత ఓపెన్ చేసినా అదే టైం కనిపిస్తుంది కానీ మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా కరెక్ట్ టైం అనేది కనిపించదు సో టెన్ ట్వంటీ టూ మాత్రమే కనిపిస్తుంది సో మీరు వన్ అవర్ తర్వాత ఓపెన్ చేసినా కూడా సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి మనకు జీబీ వాట్సాప్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఫైవ్ హిడెన్ సీక్రెట్ సెట్టింగ్ అనమాట ఇంకా పది సెట్టింగ్స్ ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ రేపు వీడియో చేస్తాను ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ యాక్టివేట్ చేయండి సో వీడియో ఈ అప్లికేషన్ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్తా అని చెప్పాను కదా సో నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇస్తాను పైన వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా దీని యొక్క ఇంటర్ఫేస్ ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు మూడు సెట్టింగ్స్ ఉంటాయి మూడు ఆప్షన్లు ఇందులో మీరు గ్రీన్ కలర్ ఉన్నటువంటి ఈ జీబీ వాట్సాప్ ప్రో అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి దీనిపైన ట్యాప్ చేస్తే ఆటోమేటిగా మీకు డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్